విశాఖ జిల్లా అనకాపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మావతి లక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 4000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చక ఎగ్జామినర్ రేజేటి గోప అప్పలాచార్యులు మాట్లాడుతూ భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని 1997వ సంవత్సరంలో ఫిబ్రవరి 6వ తేదీన పరిటి భాస్కర్ రావు వారి కుటుంబ సభ్యులు అనకాపల్లి గాంధీనగరం అంజయ్య కాలనీలో స్వామి వారిని ప్రతిష్ఠింపజేశారని తెలిపారు. నేటికి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా దేవాలయ శాశ్వత ధర్మకర్తలు పరిటి భాస్కర్ రావు కుమారులు స్వామి వారికి కళ్యాణం నిర్వహించి భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేశారని అన్నారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనంతరం ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో అన్నమయ్య భక్తి గీతాలతో భక్తులను భక్తి పార్వశ్యంలో ముంచారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ అజయ్ కాలనీ వాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. గాంధీనగరం అంజయ్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఈరోజు భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని 24 సంవత్సరాల పరిసమాప్తమై 25వ సంవత్సరంలో అడుగుపెట్టిన తరుణంలో అంజయ్ కాలనీ వాసుల యొక్క కోరిక మేరకు శ్రీమాన్ శ్రీ పరిటి భాస్కర్ రావు గారు వారి కుటుంబ సభ్యులు 1997 ఫిబ్రవరి 6వ తారీఖున స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరము వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో మరియు ధర్మకర్తలు ఈ సంవత్సరం కూడా 24 సంవత్సరాల పరిసమాప్తమై 25వ సంవత్సరం స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కళ్యాణోత్సవంలో తెలియజేసినట్టుగానే ఉదయం గోపూజ వగేర కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. మరియు మధ్యాహ్నం కూడా ఇప్పుడు అన్న సమారాధన కార్యక్రమం సుమారుగా 4000 మంది ప్రజానీకం స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈరోజు మన ప్రముఖ డాక్టర్ గారు శ్రీ కాండ్రేగల విష్ణుమూర్తి గారు శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారు వారి యొక్క సంకీర్తన గానామృతం కూడా కళ్యాణోత్సవ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమంగా నిర్వహించడం కూడా జరిగింది. ఎంతోమంది భక్తులు దూర ప్రదేశాల నుంచి కూడా ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని చాలామంది భుజిస్తూ స్వీకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా శ్రీయపతి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ప్రజలందరి యొక్క సహాయ సహకారాలు మరియు ధర్మకర్తలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమానికి అన్వయించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశ్వర.